అయ్యండి బాగున్నారా చూడండి మనం వ్యాపారం అభివృద్ధి కావాలన్నా మీకు అధిక లాభాలు రావాలన్నా చాలా కాలం నుంచి మీరు వ్యాపారం సరిగ్గా రావట్లేదు వ్యాపారం సరిగ్గా జరగటం లేదు అన్ని నష్టాలే వస్తున్నాయి చాలా రోజులైంది మేము పెట్టి అభివృద్ధి అవ్వలేదు అనుకున్న వాళ్ళకి ఈ ఒక్క పని చేశారంటే ఈ విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా మీకు వ్యాపారం అభివృద్ధి కాకుండా అన్ని విధాలుగా మీకు బాగుంటుందండి ఇది ఏమీ లేదు మనం సుందరకాండ పుస్తకం అనేది తీసుకొని సుందరకాండలోని పదిహేనవ సర్గ అనేది సీతాను కనుగొనడం అనేది మీరు చదివి మీరు ఆ పూజ బాగా నిష్ఠగా చేయాలండి అది మాత్రం మీరు ఎన్ని రోజులు అనుకుంటారు అన్ని రోజులు లేదు మనం సపో మనము సుందరకాండ పారాయణము అంటే మొత్తము చదివే వాళ్ళు ఉన్నారు లేదా ఏ సర్గకి ఆ సర్గ అనేది చదివే వాళ్ళు ఉన్నారు మీరు ఈ పదిహేనవ సర్గ అయితే వ్యాపారానికి బాగా వీలుగా ఉంటుంది అది మాత్రం మీరు చదివి మీరు చేయగలిగాము అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు సవి మార్ఘమా నచ్చ మైథిలిం అవే క్షమాహిం సర్వంతమన్ सन्तानकलताभिपैरुपाशोभितं दिव्यगन्धरशोपतं सर्वतः कमालं कृतं तं न सन्धानसमागच्छं मृगपक्षिभिरावृतम् हार्मो प्रसाद सम्भा कोकिलाकुल ఇలా మనం చూడండి ఎలా అంటే సీత ఆ వృక్షం మీద మనసు మరుగుపరుచుకొని కూర్చున్న హనుమంతుడు సీత కోసం వెతుకుతూ ఉన్నాడట ఆ సీత ఆ ప్రదే ఆ ప్రదేశమంతా సునిశ్చితంగా కలయ్య చూడసాగాడు సంతానం సంతానక లతలు వృక్షాలు ఆ వనానికి మరింత శోభను సంతరింపజేస్తున్నాయట సర్వత్రా పిల్లవాయువులు వీస్తున్నాయి తీర్చిదిద్దబడినట్లు ఆ అశోకవనం నందనవనానికి దీటైనదిగా సూ భాసిస్తుందట ఆ వన రకరకాల మృగాలతో పక్షులతో కూడినదై నివసింప అందమైన మేడలు భవనాలతో మరింత శోభయానమ్మగా విరాలు చిల్లుతుందట కోకిలలు కలకలలు ధ్వనులు సర్వత్రా వినయవస్తు వస్తు బంగారు కలువలు తామరులు ఇలా అన్ని విధాలుగా కలవస్తున్నాయట ఆంజనేయ స్వామి సీతాదేవిని కనుగొని ఆ ఆనందంతో ఎవరం ఎంతో ఆనందంతో ఉంటాడట ఆ సీతాదేవి పాపం ఆమె ఆమె అదే చీర మీద కూర్చుని ఆ వనంలో ఒక బిక్కు బిక్కుమంటూ ఎవరు లేక రాక్షసులు చుట్టుముట్టి ఉన్నారట ఆమె కదిలితే చంపేస్తామన్నట్టుగా కానీ అంత బాధను అంత క్షోభను కూడా అనుభవిస్తుందంటే ఆమె అమ్మవారు కావాలి అంటే ఎంత రాముడు ప్రత్యక్షం అవరా తీసుకువెళ్ళడా కానీ చూడండి సీతాదేవి ఆ లంకలో ఉన్న ఆ తీరును ఆ విధానాన్ని చాలా బాగా కొనియాడగలిగారు కానీ మనం అది చదువు తూ ఉంటే కళ్ళమ్మటి బుటబొటా నీళ్లు పడిపోయినాయండి కానీ అది చదివితే మనకు ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా అవుతుంది నిష్ఠగా మీరు మీరు కింద పడుకొని ఒక్క పూట భోజనం చేసి ఉల్లి వెల్లుల్లి పక్కన పెట్టి మీరు వనమాలను సమర్పించి ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామిని చదివితే స్వామి ఆమెను కనుగొనటమే కాదు సీతారాములను ఒక్కటిగా చేర్చిన విధానం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి